నీరు నొక్కి పలగొట్టి మళ్ళీ ఏంటి బాబు అన్న ఇంకోసారి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేసినాను. ఎట్లా అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళన్నీ ఒక టీవీ కనిపిస్తుంది కదా, ఈ టీవీ బ్రోకెన్ అయినట్టు పగిలిపోయినట్టు ఒక చిన్న ప్రాంక్ వీడియో చేస్తున్నాను. వీడియో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చూస్తారనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సపోర్ట్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఏమంటే మనము టీవీ స్టార్ట్ చేసి దాన్ని బ్రోకెన్ స్క్రీన్ అనేది యాడ్ చేయాలన్నట్టు, స్క్రీన్ అనేది పగిలిపోయినట్టు. మా తమ్ముళ్ళు వచ్చేసి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినారు, ఇది మేము తీసుకొస్తామని పోయినారు. ఇద్దరు ఉన్నారు, మా చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు. వాళ్ళకి టీవీ పగిలిపోయినట్టు నా దగ్గర డ్రోన్ ఉంది, అది ఎగిరేసి పగిలిపోయిందని నేను చెప్తానని. ఓకే, స్టార్ట్ చేద్దాం. టీవీ అయితే బ్రో అది యాడ్ వచ్చింది, దాని అయిపోయిన తర్వాత మనకు వచ్చేస్తుంది. ఓకే, సెట్ ఏమంటారు, టీవీ బ్రోకెన్ అయినట్టు మన స్క్రీన్ అయితే ఎడిట్ చేసినాము. ఇక్కడ చూసుకుంటే కొంచెం సేపట్లో వాళ్ళు వస్తారు, మనం చూద్దాము, వెయిట్ చేద్దాం. ఏమంటే ఈ రిమోట్ తోటి దాన్ని ఇట్లా ఏమంటారు, ఇక్కడ డ్రోన్ ఉంది, ఈ డ్రోన్ ఇక్కడ ఎగ్రేసి దాన్ని తాకినట్టు చేసేద్దాము. ఇక్కడ డ్రోన్ ఉంది కదా, ఈ డ్రోన్ ఇట్లా ఎగ్రేస్తుంటే దాన్ని తాకింది. ఓకే, ఇక డ్రోన్ అనేది ఇక్కడ ఇక్కడ పెట్టేస్తాము, వస్తారేమో చూద్దాము. వాళ్ళు రాని కొంచెం వెయిట్ చేద్దాం. A few minutes later. ఆ సైన టీవీ తో ఆగిచ్చేనా? ఎట్లా పోయింది? డ్రోన్ ఎగిరేసిరా. నిన్ బెదమకి ఎంత సైన పడిపోయిందని చెప్తా సైన. ఏ ఏం చెప్తారు కొండి. ఈ ఊర్లోకెల్లా ఎదవ ఎవడన ఎంక్వైరీ చేస్తే నువ్వేనా గట్టిగా మీరే చెప్పింది కాబట్టి నేను ఎగ్రేషన్. మీరు మాకు ఇస్తారా సార్? చెప్తా సార్, నేను మీ పేరు చెప్తా సార్. సాయంత్రం వచ్చినాక మీరు అది మీరే అది నువ్వెవాలో ఈ డ్రోన్ ఎవరు తెమ్మన్నది మీరు నొక్కి నాకు పలగొట్టి మళ్ళీ మా పైన చేస్తా అంటున్నావు నువ్వు. 15000 నీ పేరు చెప్తా.
సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.